ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. దిస్ ఇస్ పవన్ జాబ్స్ అడ్డ ఇన్ తెలుగు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి మనకు అగ్నివీరుకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే వచ్చింది. దీనికి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే అప్లికేషన్ ప్రాసెస్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సో ఈ వీడియోలో మీకు ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారం మొత్తం అయితే చెప్తాను. సో దయచేసి వీడియోని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే చూస్తున్నారో లైక్ చేసి అయితే వీడియో చూసే ప్రయత్నం అయితే చేయండి. సో ప్రజెంట్ చూసుకున్నట్టయితే ఈ నోటిఫికేషన్ గురించి ముందుగా దీనికి సంబంధించినటువంటి ముఖ్యమైన తేదీల గురించి అయితే మాట్లాడుకుందాం. సో తేదీల గురించి చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు January 2 అయితే దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ అవడం అయితే జరిగింది. మనకు అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి January 15 నుంచి అయితే అప్లికేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా February 6 వరకు మనకు లాస్ట్ డేట్ అయితే ఉంటుంది. January 17 నుండి February 6 వరకే అయితే ఉంటుంది. అయితే అప్లికేషన్ ప్రాసెస్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ అనేది కూడా మనకు 17th March నాటి అయితే కండక్ట్ చేస్తామని చెప్పేసి వాళ్ళు డేట్ని కూడా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ అంటే ఏజ్ లిమిట్, అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ గురించి అయితే మాట్లాడుకుందాము. సో టోటల్గా ఇక్కడ వేకెన్సీస్ కనుక చూసుకున్నట్లయితే 3500 వరకు అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే మీకు ఇక్కడ 2 January 2004 నుండి 2 July 2007 మధ్యలో మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉండాలి. అంటే 17.5 నుండి 21 సంవత్సరాల లోపు అయితే మీ యొక్క ఏజ్ అయితే ఉండాలి. అంటే ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అయితే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. January 2, 2004 తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి. అదేవిధంగా July 2, 2007 లోపు మీ డేట్ ఆఫ్ బర్త్ ఉన్నట్లయితే మీరైతే దీనికి అప్లై అయితే చేసుకోనికి అర్హులైతే అవుతారన్నమాట. సో ఇదొక విషయం అయితే కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ అయితే చేయండి. ఇక క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే ఇంటర్ చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా డిప్లొమా చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు 2 ఇయర్స్ వొకేషనల్ కోర్స్ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ అన్ని గ్రూప్ వాళ్ళకు అప్లై చేసుకోనికి అవకాశం అయితే ఉంటుంది. మీరు ఎంపీసీ అయినా నాన్ ఎంపీసీ స్టూడెంట్స్ అయినా కూడా మీరైతే ఇక్కడ అప్లై అయితే చేసుకోవచ్చు. సో దాని గురించి కూడా నేను చెప్తాను. సో ఇక్కడ చూసుకున్నట్లయితే సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ముందుగా ఎగ్జామ్ని కండక్ట్ చేస్తారు. మరి ఎగ్జామ్ ఎలా ఉంటుందని దాని గురించి కూడా నేను చెప్తాను. సో ఎగ్జామ్ తర్వాత మీకు ఫిజికల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారనమాట. ఈ ఫిజికల్ టెస్ట్ తర్వాత Adaptability Test 1, Adaptability Test 2 అని చెప్పేసి ఉంటుంది. దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ చేసేసి సెలెక్టెడ్ లిస్ట్ రిలీజ్ చేసేసి జాబ్స్ అయితే ఇస్తారు. అయితే దీనికి మినిమం హైట్ కనుక చూసుకున్నట్లయితే 152.5 సెంటీమీటర్స్ మినిమం హైట్. చెస్ట్ వచ్చేసి ఎంతున్నా పర్లేదు, గాలి పీల్చుకున్నప్పుడు 5 సెంటీమీటర్లు అయితే పెరగాలి. అదేవిధంగా దీనికి దీనికి సంబంధించినటువంటి ఫిజికల్ టెస్ట్ కనుక చూసుకున్నట్లయితే 1.6 km రన్నింగ్ ఉంటుందండి. ఈ 1.6 km రన్నింగ్ని మేల్ వాళ్ళు వచ్చేసి 7 నిమిషాల్లో, ఫిమేల్ వాళ్ళు వచ్చేసి 8 నిమిషాల్లో పూర్తి చేయాల్సి అయితే ఉంటుంది అన్నమాట. దాని తర్వాత మేల్ వాళ్ళకి 10 పుషప్స్ అని, 10 సిట్అప్స్ అని, 20 స్క్వాడప్స్ అని, అదేవిధంగా ఫిమేల్ వాళ్ళకి 10 సిట్అప్స్, 15 స్క్వాడప్స్ అని చెప్పేసి ఉంటాయి. ఇవన్నీ పెద్దగా ఏముండదు, అంతా ఈజీనే ఉంటుంది. కాకపోతే మీరు రన్నింగ్ ఒకటి కొట్టారంటే మిగతా అంతా మీరు ఈజీగా కంప్లీట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో మరి ఎగ్జామ్ మరి ఎలా ఉంటుంది, ఎగ్జామ్ గురించి చూసుకున్నట్లయితే సైన్స్ సబ్జెక్టు అదేవిధంగా అదర్ దెన్ సైన్స్ సబ్జెక్ట్స్ అని చెప్పేసి ఉంటుంది. సో ఈ రెండు పోస్టులకైతే ఎంపీసీ వాళ్ళు ఒకరు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా వేరే గ్రూప్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సిఈసి వాళ్ళు కానీ, హెచ్ఈసి వాళ్ళు కానీ, ఇటువంటి గ్రూప్ వాళ్ళు అదర్ దెన్ సైన్స్ సబ్జెక్టుకు మాత్రమే మీరు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ఇక్కడ సైన్స్ సబ్జెక్ట్ వాళ్ళకి ఎగ్జామ్కి ఇలా టైం వచ్చేసి 60 మినిట్స్ అయితే ఉంటుంది అన్నమాట. వీళ్ళకి ఇక్కడ ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ నుంచి మాత్రమే క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఏదైతే అదర్ దెన్ సైన్స్ సబ్జెక్ట్ ఉంటుందో వీళ్ళకి 45 నిమిషాల పాటు అయితే ఎగ్జామ్ని కండక్ట్ అయితే చేస్తారు. సో వీళ్ళకు రీజనింగ్, అదేవిధంగా జనరల్ అవేర్నెస్ నుంచి అయితే మనకి క్వశ్చన్స్ రావడం అయితే జరుగుతుంది అన్నమాట. ఆల్మోస్ట్ ఇది కూడా మనకి ఇంటర్ బేస్డ్ లెవెల్లోనే క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఇక నెక్స్ట్ సైన్స్ సబ్జెక్టు అదేవిధంగా అదర్ దెన్ సైన్స్ సబ్జెక్టు రెండుకి అప్లై చేస్తే కనుక 85 మినిట్స్ వరకు అయితే మీకు ఎగ్జామ్ని కండక్ట్ చేస్తారు. సో ఆల్మోస్ట్ రెండు విధాలుగా సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. సో దీనికి ఒక్క క్వశ్చన్కి ఒక్క మార్క్ అయితే ఉంటుంది, 1 మార్క్ ఫర్ ఈచ్ కరెక్ట్ ఆన్సర్ అని చెప్పేసి. అదేవిధంగా నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది, 1/4 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా మీరు ఇక్కడ ఎగ్జామ్ రాయాల్సి అయితే ఉంటుంది. సో దీనికి అప్లికేషన్ ఫీ కూడా ఉంటుంది. టోటల్గా 550 రూపాయలు అప్లికేషన్ ఫీ ఉంటుంది. ప్రతి కేటగిరీ వాళ్ళు అయితే దీన్ని పే చేసేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా మీరు తెలుసుకోవాల్సినటువంటి మరొక విషయం ఏంటంటే, ఇది అగ్నివీర్ కాబట్టి మీ అందరికీ తెలిసిందే ఉంటుంది, కొత్తగా చెప్పాల్సిన అవసరం అంటూ ఏముండదు. టోటల్గా మీకు ఇది 4 ఇయర్స్ సర్వీస్ మాత్రమే ఉంటుంది. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ అని చెప్పేసి అయితే మీకు ఉంటుంది. అదేవిధంగా 4 సంవత్సరాల తర్వాత మీకు ఒక 10 లాక్స్ అమౌంట్ ఇచ్చేసి మిమ్మల్ని రిటైర్మెంట్ అయితే చేస్తారు. ఎవ్రీ ఇయర్ సాలరీ ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి కూడా వాళ్ళు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. మీరు ఒక్కసారి అయితే చెక్ అయితే చేసుకోవచ్చు. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ అని చెప్పేసి మనకు 4 సంవత్సరాలు సాలరీ కూడా కొంచెం ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది. సో ఈ రకంగా అయితే ఉంటుందన్నమాట. మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే కింద కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. దీనికి సంబంధించినటువంటి ఒక అఫీషియల్ PDF మీకు కావాలనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించినటువంటి లింక్ కూడా అవైలబుల్గా ఉంది. మీరు అక్కడికి వెళ్ళేసి ఈ యొక్క PDF ని కూడా డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్. జై భారత్.